హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పప్పు తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పు లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ పెసరపప్పుని దోరగా వేయించండి. పప్పు సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేయడం వల్ల మనకి పప్పు కమ్మగా ఉంటుందండి. ఇలా దోరగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా చల్లరిన పప్పు బాగా చల్లరిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి పప్పుని. పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మూలిగేంత వరకు నీళ్లు వేసుకోండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. కొంచెం పప్పులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికి ఉంటుందండి. ఇప్పుడు మీరు గరిటెతోనే మెదుపుకోవచ్చు. ఎందుకంటే పెసరపప్పు కాబట్టి మనకి త్వరగానే మెత్తగా అయిపోతుంది. ఒకవేళ కొంచెం మీకు గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు కలుపుకోండి. పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్లు వేసుకొని గరిటెతోనే మెదుపుకోండి. ఇలాగ మరీ ఎక్కువగా వేయకండి. పప్పు కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు పప్పులోకి తాలింపు తయారు చేసుకుందాము. ఈ పప్పు పక్కన పెట్టుకోండి. పప్పు తాలింపు విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/4 ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 2-3 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా కూడా వేసుకోండి. ఒక 1/4 కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ తాలింపుని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పు మెదుపుకున్నాం కదండి, ఈ పప్పు మిశ్రమాన్ని తాలింపులోకి వేసేయండి. తాలింపులో 1-2 నిమిషాలు పప్పుని బాగా ఉడికించండి. అప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తం పప్పుకి పడుతుంది. అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. 1-2 నిమిషాల పాటు పప్పు బాగా ఉడికించండి. కలుపుకుంటూ ఉడికించండి. అలాగే స్టవ్ సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. పప్పు 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. పప్పుని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ కట్టేసుకొని పప్పుని బాగా చల్లారనివ్వండి. పప్పు బాగా చల్లారిన తర్వాత మీరు ఇందులోకి నిమ్మకాయ పిండుకోవాలండి. ఇక్కడ నేను 1 నిమ్మకాయ దాకా పిండుకుంటున్నాను. బాగా పులుపు ఎక్కువగా కావాలంటే 1-2 నిమ్మకాయలైనా పిండుకోవచ్చు. గుర్తించుకోండి, పప్పు బాగా చల్లారిన తర్వాతే నిమ్మకాయని పిండుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయని పిండినట్లయితే మనకి పప్పు చేదొచ్చేస్తుంది, అస్సలు రుచిగా ఉండదు. పప్పు బాగా చల్లారిన తర్వాత మీ పులుపుకు తగ్గట్టు మీరు నిమ్మకాయని పిండుకోండి. చూసారు
చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా నిమ్మకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది, రోటీస్లోకి అలాగే రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను కలుస్తాను మరొక రెసిపీ.